అది రారా హాయ్ అండి మీ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగానే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయం పూట 10:30 మధ్యలో అవుతా ఉంది. అయితే మన దివాన వాళ్ళు మహేంద్ర వాళ్ళు ఇప్పటికి ఎల్లు కూడా ఎన్ని రోజులు అవుతుందో అది వారం పైన అవుతుందా? ఇంకా 10 రోజులు దగ్గర వస్తుందండి. రేపు 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ వస్తున్నారు. అంటే మహేంద్ర బాబు పెళ్లి జరిగి కూడా 8వ తారీఖున జరిగింది కదా, అంటే నెల ఎలకంబో కదా, అంటే నెల ఎలకంబో కాపురానికి రావాలన్నమాట. అందుకని చెప్పేసి ఒకసారే ఇంక రేపు 5వ తారీఖు రావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆగారు. మహేంద్ర బాబు 4వ రోజు రావచ్చు, అంటే 4వ తారీఖు రావచ్చు, సరేనా? అయితే ఇంకా ఈరోజు మా చిన్నమ్మ దగ్గర వెళ్తున్నాం అండి. మా చిన్నమ్మకి వారం పెట్టి జ్వరం అంటే ఏందో తోడుకోళ్ళ ఊరెళ్ళలేకే పాపం దిగులేసుకుని జ్వరం వచ్చింది అనుకుంటాం మా చిన్నత్తకి. అదేం కదలే, మా తోడుకోళ్ళ ఊరు వెళ్ళిన కాడి నుంచి ఇంకా ఫుల్ జ్వరం అంట, వాంటింగ్స్, నీరసంగా ఉంటుందంట, అందుకని ఇప్పుడు చూసి రావడానికి అయితే వెళ్తున్నామండి. అలాంటి చెప్పడం మర్చిపోయాం, రాత్రి టమాటా పచ్చడి తేమంటే మర్చిపోయాం కదా. పోయి టమాటా పచ్చడి తీసుకురా. రాత్రి ఫోన్ చేసిందండి మా చిన్నమ్మ, ఫోన్ చేసి అబ్బాయి నోరేం చేదుకుంటుందిరా, నేను పచ్చళ్ళు ఉండి తీసుకురామంది చిన్నమ్మ తీసుకొస్తాను చెప్పేసి నేను ఫ్రెష్ అయిపోయి బయలుదేరడం లేదు. ఇంకా నైట్ 9 గంటల అప్పుడు సడన్గా కరెంటు పోయింది. ఇంకా రాజకుమార్ని పిల్లల్ని వదిలిపెట్టలేగా ఇంకా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేక ఇంకా నైట్ వెళ్ళలేదన్నమాట. ఇప్పన్న పోయి ఇచ్చేస్తే పోయింది. రాజీ త్వరరా, ఇంకా పచ్చడి ఇచ్చేసి ఇంకా అలా మా చిన్నమ్మకి ఎలా ఉందో పలకరించి వద్దాం మరి, సరేనా? సుహాసిని హాయ్ చెప్పరా, హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు నాన్న. ఎవరి నమ్మకాయ జలుబు చేసింది పా అన్నయ్యకి నీకు సాయంత్రం నీళ్ళు చేయాలి. నిమ్మకాయ తింటున్నావు తి, నిమ్మకాయ, నిమ్మకాయ తినకూడదు. హాయ్ చెప్పు. హాయ్ అండి, నా పేరు సుహాసిని ప్రిన్సెస్, నా కోసం ఒక లైక్ కొట్టండి చెప్పినానా? సరే అండి, బయలుదేరుతాం పదండి. ఎండ ఏం తెగ పడుతుంది, నైట్ ఏం వర్షం పడుతుంది, ఉదయం ఎండ కాస్తా ఉంది. చిన్న మీ ఇంట్లో అనుకుంటే వెళ్ళు మా చిన్నమ్మ ఇప్పుడే అక్కడ నుంచి ఇక్కడ పక్కనే మా మామూలు పని చేస్తున్నారంట. ఎలాగుంది మరి, టెస్ట్ చేయించుకోపోయావా? బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం అర్థం అయితే అసలు. వారం పోతుందండి జ్వరాలు వచ్చి కూడా, వాతావరణం మారింది కదా, అందరూ వైరల్ జ్వరాలు వస్తా ఉంది. మజ్జిగను తాగు, నీజ్ తగులుకునేదిగా, టమాటా పచ్చడి అడిగా రాత్రి, టమాటా పచ్చడి అడిగితే రాత్రి చేడు చేడు పడేసరికి నేను రాబోయే. కరెంటు పోయింది, ఇంకా ఇద్దరు పిల్లలు ఏడుతున్నారని ఇంకా రాలయన వద్దులేమా. ఏడే పూలు చిన్న ఎప్పుడు తీసుకుందంట? రాత్రి ఆ ముసలమ్మ వచ్చేసిపోయింది. ముసలమ్మ పేరు ఎప్పుడు వస్తారంట మహేంద్ర వాళ్ళు? మహేంద్ర అబ్బాయి రేపు వస్తుంది. రేపు వస్తుందా? దేవేనా? దేవేనా 5వ తారీఖు. ఫోన్ చేస్తున్నా మరాడు. క్యూట్ సుహాసిని, చాలా క్యూట్గా ఉంది ఇప్పుడు. సరే మహేంద్ర ఫోన్ చేద్దా, ఏం చేస్తున్నారు? దేవున మహేంద్ర మాట్లాడదాం. ఫోన్ చేస్తావా? చెయ్యి. ఓకేనండి, మహేంద్ర బాబు అలానే దీవెన వాయిస్ కాలింగ్ లైవ్లో విందాం, ఏం చేస్తున్నారు కనుక్కుందాం. మా మరిది పాట వింటే మీరు అదిరిపోతారండి. హలో, ఏం చేస్తున్నారు అబ్బాయి? తిన్నారా? ఇంకా ఈజాన్ టిఫిన్, ఇంకా అన్నం తినకుండా ఈజాన్ టిఫిన్ ఏంది? ఏమేం తిన్నా? దోశ, ఇడ్లీ. మా అమ్మ ఏం చేస్తుంది, బాగుందా? బాగానే. దీవనా? హలో దీవనా? వదినా వదినా
ఏం చేస్తున్నారు? తిన్నారా? ఎప్పుడు వస్తావు మన ఊరు? 5వ తారీఖా. రామ్మను లేపలకి ఏం బాగలా? అత్తమ్మ కూడా నీ మీద దిగులేసుకుంది. ఏ సంగతులు? బానే ఉన్నారు. చిన్నమ్మ అడుగుతుంది. చిన్నమ్మతో మాట్లాడతావా ఫ్రెండ్స్? చిన్నమ్మతో మాట్లాడు. చిన్నమ్మ మాట్లాడు. హలో అను. హాయ్ మాట్లాడు. హాయ్ అను. హాయ్ చెప్పమ్మ. లేకపోతే సోహాస్ని మాట్లాడదంట. ఎప్పుడు వస్తా మహేంద్రా? మహేంద్ర కంటే అమ్మ. ఎప్పుడు వస్తున్నా? రేపన్నా. రా పని కనుక్కున్నా, పోదాం. విజయవాడలో. విజయవాడ? విజయవాడ. మరి ఏం చేస్తావు? వీడియోస్ తీసుకుంటావు? ఏంది వీడియోస్ తీసుకుంటారా లేదా పనులకు వెళ్తారా? ఒక మాట చెప్పు. అంటే ఇక్కడ నువ్వు పని చేసుకుంటా ఇద్దరు కలిసి వీడియోస్ తీసుకుంటారా? ఇష్టమే అంటున్నా దేవు నాకి. హలో. ఏంది మరి రేపు వచ్చిన కాడి నుంచి విజయవాడ పనికి వెళ్తున్నారు బావాళ్ళు? మహేంద్ర మీ బావ అలానే సుబ్బు అన్నాడుగా, వాళ్ళ ముగ్గురు విజయవాడ పనికి వెళ్తారు. బుజ్జక్క, నువ్వు, నేను, ఇంటికాడ. సరేనా? సరే. మరేం మరి రేపు వచ్చిన కాంచి వీడియోలు కంటిన్యూ చేస్తారా? అర్థం కావట్లా. తీస్తారా? ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి? మీ బావ మాట్లాడుతున్నాను మా దేవునా. పుట్టినరోజు ఎప్పుడు? గాంధీ పుట్టినరోజు ఎప్పుడా? ఎవరు పుట్టినరోజు రా? దేవునాది. ఏ తారీఖు? 31. ఆగస్టు 31. ఓకే సరేలే మరి. ఉంటా మరి. బాయ్. వీక్ తర్వాత ఇంకా చూడండి, కొరమేం చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది. టేస్ట్ చేసి అనమాట, ఉప్పు సరిపోయింది లేదని చెప్పేసి. ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి ఈట్ మిషను, తర్వాత వచ్చేసి వెయిట్ మిషను అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకా కొరమేం చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సరేనా? చాలా టేస్ట్గాను, సూపర్గా ఉంది. ఇంకా 1 వీక్ అవుతుందన్నమాట. మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనె ఉంది కదా, ఇప్పుడు కొంచెం నూనె పీల్ చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట. చూడండి ఎలాగుందో. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? కొరమేం చేపల పచ్చడి చూసారు కదా, తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి. మళ్ళీ రాత్రి పెట్టాను 5 కేజీలు చికెన్ పచ్చడి. రాత్రి ముక్క మునిగేటట్టు కొంచెం నూనె పోసాను అనమాట. ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది, సూపర్గా ఉంది. ఇప్పుడు అదిగోండి, కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా, ఆర్డర్ చేసుకోండి. సరేనా? ఇది 5 కేజీలు, ఇది వచ్చేసి 1 కేజీ పచ్చడి. ఓకేనా?